స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పవన్ సీఎం మెటీరియల్ కాదా వారాహి రథాన్ని ఎక్కి రాక వచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్ర అంటే ఎంతో హైప్ ఉన్న టైంలో దాన్ని షెడ్యూలో ఉంచేశారు అంతా చెప్పబడ్డాక వారాహిని తాపీగా తీసి దశల యాత్రకు శ్రీకారం చుట్టారు తొలి మీటింగ్ లో పవన్ స్పీచ్ ఎలా ఉండబోతోందో అన్న ఆతృత అంతటా కనిపించింది ఆయన ప్రళయ భీకరంగా ప్రసంగం చేస్తారని వైసీపీకి అది ఊపిరి అందని రాజకీయమే అవుతుందని భావించారు కానీ పవన్ కత్తిపూడి జంక్షన్ లో పెట్టిన తొలి మీటింగ్ కి జనాలు వచ్చారు కానీ స్ట్రాంగ్ గా ఆయన పొలిటికల్ అజెండాని ఆవిష్కరించలేకపోయారు పోని జనాల గురించి సమస్యల మీద మాట్లాడి ఊరుకున్నారా అంటే ఆయన ఏకంగా వైసీపీకి పెను సవాల్ చేశారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరడ్డుకుంటారో చూస్తాను అంటూ పవన్ చేసిన ఛాలెంజ్ ఇప్పుడు బూమరాంగ్ అయిందా అన్న చర్చ వస్తోంది ఈసారి ఎమ్మెల్యేను అవుతాను అని పవన్ చెప్పడానికా ఇన్నాళ్ల ఇన్నేళ్ల రాజకీయం అని కూడా కామెంట్స్ వస్తున్నాయి ఎమ్మెల్యే కావటానికి పార్టీ పెట్టాలా పాతికేళ్ల రాజకీయం అంటూ రంగంలోకి దిగాలా అన్న ప్రశ్నలు వెంటనే వస్తున్నాయి సరిగ్గా అక్కడే పవన్ దొరికేశారు ఆ పాయింట్ తోనే వైసీపీ ఆటాడేసుకుంటుంది అంబటి రాంబాబు అయితే ఎమ్మెల్యే కోసం పార్టీ ఎందుకు పవన్ అని దీర్ఘాలు తీస్తే పేర్ని నాని జనాలను నమ్ముకో బాబుని కాదు అప్పుడు ఎమ్మెల్యేవి అవుదువు అంటూ ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేశారు ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ కోడాలి నాని ఊరుకుంటారా రెండు పార్టీలను చేరోవైపు పెట్టుకుని కూడా ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తానో లేదో అని పవన్ కళ్యాణ్ భయపడుతున్నారంటేనే జగన్ సత్తా ఏంటో అర్థమవుతోంది కదా అని బిగ్ సెటైర్ వేశారు ఎన్ని పార్టీలు వచ్చినా ఎందరు కలిసినా జగన్ని సీఎం కుర్చీ నుండి కూడా కదపలేరని తాను జగన్ రెండు వేల ఇరవై నాలుగు తరువాత కూడా గుడివాడలో కార్యక్రమాలకు హాజరవుతామని ఆయన ధీమాగా చెప్పారు ఇప్పుడు జగన్ వంతు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజు పవన్ ని పేరు పెట్టి మాట్లాడలేదు ఇన్నాళ్లు దత్తపుత్రుడు అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు తొలిసారి ప్యాకేజీ ఇస్తారని మరో పేరు తగిలించారు ఆయనది చంద్రబాబు కోసమే పుట్టిన రాజకీయ జీవితం అనేసారు ఎమ్మెల్యేగా గెలవాలని ఆయన తాపత్రయమంటూ లైట్ తీసుకున్నారు మరి పవన్ ఎందుకు ఆ మాట అన్నారో తెలియదు కానీ అది వైసీపీకి రాజకీయ సయ్యాటగా మారుతోంది ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఈసారి ఎన్నికల్లో నేను గెలిచి సీఎం అవుతాను ఎవరు అడ్డొస్తారో చూస్తాని స్ట్రాంగ్ సవాల్ చేయాల్సిన పవన్ అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యే అయితే చాలు అన్నట్లుగా తన గోల్ ని టార్గెట్ ని చిన్నది చేసేసుకున్నాక వైసీపీ అదే ఛాన్స్ కోసం చూస్తున్న పార్టీ ఏమీ అనకుండా ఊరుకుంటుందా అందుకే గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి ఆ తరువాత పవన్ తమకు సీఎం పదవి ఇస్తే సంతోషం అంటూ సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నా అది జనంలోకి కేడర్లు ఎక్కడా ఎక్కలేదు అంటున్నారు ఇంతకీ పవన్ కళ్యాణ్ సీఎం మెటీరియల్ కాదా వైసీపీ ఎమ్మెల్యే స్థాయిలోనే చూస్తోందా అది కూడా గెలవనివ్వకూడదని పంతం పడుతుందా ఏమైనా పవన్ కళ్యాణ్ రథం అదిరింది స్పీచులు మాత్రం తడబాట్లతో పొరపాట్లతోనే సాగుతున్నాయని అంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోరైట్ వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం